గట్టిగాలేస్తే గల్లంతైపోతాడు. చాలే ఎక్కువ అయితే పడు రాలిపోతాయి త్రాష్టం. ఇగో రావణ గారి దగ్గర తీసుకెళ్లి సంతకాలు పెట్టచ్చు. నమస్కార్ దాదా గ్రూప్ మే అటెన్షన్ హే అగ్లీ ఖానా 15 నంబర్ టేబుల్ మే రహ్నా హోగే ఆవు ఖావు జావు. భోజనం రెడీ అట్రా రండి వెళ్దాం. అంటరా మిక్కుదాం రావాలి. ఆయన తినడానికి ముందే నువ్వు తినేస్తావా? అంత ధైర్యం వచ్చిందా నీకు? నమస్తే. సార్ నమస్తే. నమస్తే. నేను పైకి వస్తాను. సూపర్ ఆయ్. డాన్ కో పడక్నే కే లియే క్యారా ముల్కోం కి పోలీసులు ఢూండ్ రహీ హై మగర్ డాన్ కో పట్నా ముఖిల్ కి నహీ ముమ్కిన్ బీ హే. సార్ మీరు తెలుగు వారేగా? ఏరా ఇంత కష్టపడి హిందీ మాట్లాడితే టఫీమన్ తెలుగు అని అడిగేసా? లేదు, మీరు కష్టపడి నోటితో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను. కనిపెట్టడంలో మన వాళ్ళు కంత్రి ఖతర్నాక్ గాళ్ళు కదా, కౌన్ మ్యాటర్ హాయ్. నేను 10 రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను, కానీ కలవడం కుదరట్లేదు. ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు, మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు. నేనా? మీరు భోంచేసిన తర్వాతే అందరూ భోంచేస్తున్నారు. మీరు ఎంత పెద్ద డాను. డానా? ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫెంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు. నేను ఒట్టి డాన్ కాదు, డంక్ డమా డాన్. అంటే ఏంటి? చెప్తా అయ్యే. ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు? ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారండి. రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా. వాళ్ళు ఇన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేధాలు. ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనురా. మరి ఈ గ్రూప్ లో మీ పొజిషన్ ఏంటి? మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని. బానిస? చూస్తే అలా తెలియట్లేదే. ఇదే బొంబాయిలో 6 నెలల క్రితం పానీపూరి కొట్టెట్టుకుని సంతోషంగా ఉండేవాడిని. ఇంకో ప్లేట్ పానీపూరి. రే తారుడబ్బా, ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్మెంట్ బిళ్ళ? లబక్ లబక్ మని మింగేస్తున్నా. ఒక రోజుకు 3 ప్లేట్లే తినాలి. తినడానికి ముందు డబ్ల్యూ. ఒక తెలుగుడిని ఇంకో తెలుగుడు నమ్మపోతే ఎలా? అవును, నేనేమో గురజాడ, నువ్వేమో గుర్రం జాషువా. పదా ఇద్దరు అక్కడ కూర్చొని తెలుగు గురించి కుస్తీలు పడదాం. చెప్పొచ్చాడు. చే డబ్ల్యూ లేవు కదా, ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో. ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది, ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా. నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద అప్పుడు పుట్టే ఉంటారా? వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా. వచ్చేశాడ్రా. హీరో ఇంట్రడక్షన్? దీంతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ యాక్షన్. నమస్తే జీ, మేరా నామ్ ఢిల్లీ, మేరా దుకాన్ ఇదర్ మే బహుద్ దిన్ సే. తెలుసు నువ్వు ఇక్కడ 5 ఏళ్ళ నుంచే పానీపూరి అమ్ముతున్నావు, కానీ మేము వంశ పారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నాం. సంజయ్, వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా? చూడు నాన్న, ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం, కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు. నీకు ఇది మంచిది కాదు, అర్జెంట్ గా ఖాళీ చేయలేదు. పోలీసులకు 5,000 రూపాయలు సుపారీ ఇచ్చాను, 5,000 ఇవ్వు పోతాను. అయ్యో తర్వాత ఏమైంది? చూడడానికి తెంగర పుచ్చోళ్ళగా ఉన్నాడు, ఖాళీ ఏం చేద్దామని చూశాను. రే అయోమయం, నువ్వు పోలీసులకు 5,000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా? పంజా విప్పి ఒక్కడ పీకానంటే శాంతి శాంతి. వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు. అప్పుడు ఆలోచించా, మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడూ వస్తాడు, సరేనని వాడిని వెళ్ళి కలిసా. ఇవన్నీ మా రేంజ్ కి చిన్న మ్యాటర్లు, పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా. అన్నా దీనికోసం నేను వెళ్ళి దావూద్ ఇబ్రహంతో గొడవ పడగలనా? నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే, నా కోసం ఈ చిన్న చేపను పట్టకూడదా? ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా. సరే ఓ 2,000. వాడు 5,000 అడిగాడు, వీడు 2,000 అడుగుతున్నాడు, మొత్తానికి మనకు 3,000 మిగులుతుంది. అన్నా వాడి దగ్గర సూరకత్తి ఉందన్నా, దాంతో నన్ను పొడవబోయాడు. ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్నా. రే బాబు ఈ మ్యాటర్ని నూడిల్చే. తెలుగోడి పవర్రా బాయ్,
నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది. బ్యాక్ చూసుకోరా, ఈ పాటికి బరస్టై ఉంటుంది. ఎరా, పానీకుండ లాంటి బాణపట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా? ఆగరా, నీ బాణపట్ట బళ్ళును పగులుద్ది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వచ్చేసరి తెలుగుడి పవర్ అన్నా, వాడిని కుమ్మినందుకు థ్యాంక్. తీసుకొచ్చానన్నా. అన్నా ఈయన ముందు పర్వాలేదా, తీసుకో అన్నా. అన్నా ఏదో కోపంగా గాంటిస్తున్నావు అని అర్థమైంది, కానీ ఈ భాష అర్థం కావట్లా. మూడంటే 3 లక్షల రా యాదవా. 3 లక్షల? లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి. పానీపూరి ప్లాట్ఫారం గానీ నా దగ్గర ఎలా ఉంటాయి? మా మధ్య గొడవ వచ్చింది 5,000 కోసం. ఎర్రి యదవలా ఏదేదో వాగుతున్నారు. మీకేమన్నా మెంటల్ ఏంట్రా అన్నా? ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా, అదే టైప్ లో వాయిని కూడా కొట్టారనుకోండి అన్న. ఒరే బాబు, వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు, డబ్బులు ఇచ్చేంత వరకు వదలద్దురా. 3 లక్షల కోసం నన్ను వంటవాణి చేసేసారయ్యా.